మూడు సంవత్సరం కాదు మూడు నెలల తర్వాత ఆయన ఉంటాడు లేదు మనం ఉంటాం లేదు ఎవడ ఎవడగాడు శాశ్వతం కాదు ఆయన పోవచ్చు పైన ఆయన పోవచ్చు అందరూ మారచ్చు మీరు ఎవరు లేవద్దు పోయిన కూడా రమ్మని మేము మళ్లీ వస్తాం తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటది మీకు మేము నిలబడతాం అడ్డంగా ఉంటాం మీరు కరెంట్ కట్ చేసిన కూడా చెప్పండి నేను వస్తాను మళ్ళీ ఎవరు ఖాళీ చేయండి ఇప్పుడు ఎన్నికల ముందు అనిల్ కుమార్ యాదవ్ ఏం చెప్పాడు వచ్చి ఎన్నికల ముందు క్యానాస్కి వచ్చి మా కాడ మొత్తం వీడియో ఉంది మీ కాడ ఉంటది ఎక్కడ ఖాళీ ఎవరు ఖాళీ చేయొచ్చు నారాయణ లేకపోతే మేము అందరూ పొక్కడం మొత్తం చెప్పాడు అందుకే ఓట్లు వేసుకున్నాడు మీరు పేద అంటే వచ్చాడు ఈ రోజు ఆయన వచ్చి అందరూ ఎందుకు లేపుతున్నాడు సంబంధం ఖాళీ కట్టడం ఎవరు మీరు అడిగారా మీరు అడిగారు కట్టమని అడగలేదు నారాయణ గారు కాలవకి నీ కరెంట్ కానీ సంబంధం నీ వాళ్ళని బాత్రూమ్లు వాడద్దాం నీకు బాత్రూమ్ లో వాడడం బాత్రూమ్ లో దాకా నీళ్లు పో మా బాత్రూమ్ మేము ఎన్నైనా పడతాం మేము ఇల్లు ఖాళీ చేసుకోమంటావు ఒక మనిషికి 7,000 8,000 ఇల్లు ఇస్తారా 7,000 8,000 నెల చెప్పి కట్టాలంటే ఆడ కట్టాలా నేను అక్కడ చెప్తా మీరు ఇప్పుడు కరెంట్ ఇస్తారు మాకు అంగడి బతుకు జరిగింది నేను ఎట్ట బతకాలా అమ్మా ఒకటే మీ పేరు అమ్మా తల్లి మంగమ్మ మంగమ్మ నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటది ఒక్క ఇల్లు కూడా లేపలే రోజు అది వెరకోట్ బాగుంది గట్టిగా ఉండమ్మా తెలుగుదేశం కరెంట్ బిల్ తీసుకుంటాం వస్తారు ఎస్సీగా మాట్లాడతాను ఎట్ట కనెక్షన్ చూస్తాం ఇప్పుడు వాళ్ళు మంచితనం కాబట్టి ఎదురుళ్ళు ఇచ్చారు పేదోళ్ళ జీవితాలను దెబ్బ కొట్టకూడదు ఎవరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా చేసిందా ఎప్పుడైనా చేసిందా తీసుకెట్టండి మీకు అండగా మేము ఉంటాం మీరు ఇక్కడే ఉంటారు మీరు నిలబడతాం మొదలు పెట్టుకొని ఎన్ని రోజులైంది ఇంటి నుంచి నాలుగు పైన అయిపోతుంది మొదలు పెట్టారా కళ్ళు తొడి పేసేస్తాడు పోతే పోతే 5,000 కార్డు పడుతున్నారు 10,000 అడ్వాన్స్ చదువుతున్నారు అమ్మా పోటం మేము ఎక్కడ కట్టాలి కాపుడు కాపుడు కొండ కలుసుకునేవాళ్ళు మా ఇల్లు పడుతున్నా కానీ మేము ఇల్లు పడుతున్నాం ఇల్లు పడిపోయినా కూడా పంటలోనే పడుతున్నాం మేము పెరిగింది ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం.
लेने वो आज अट्ठा समस्या लेदरा इंत मंदिर इन इवर संबंध असला समस्या करे का ప్రజా హక్కును పెట్టాడు ఇంట్లో ఉంటూ మీ హక్కే అడగండి ఆయన్ని కాలం వరకు కూడా ఆయనే చేసేది ఆయన మనిషే మామూలు టెండర్ కన్నా 15 కోట్లు ఎక్కువ పెట్టారు ఇప్పుడు ఈ పని 100 కోట్ల పని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది మనం పోరాడాలి తెలుగుదేశం పార్టీ మేవచ్చి కానీ నారాయణ వచ్చి మిమ్మల్ని ఏమో చెప్తామా అంతకుముందు రమేష్ రెడ్డి చెప్పాడా నారాయణ చెప్పాడా శ్రీధర్ కిషన్ చెప్పాడా ఎవరైనా చెప్పారా చెప్పాను కదా అలా సిమెంట్ రోడ్ నీట్ గా వేశాడు కదా 10 ఇంటికి బ్లూ కులాయి ఇచ్చాడు కదా వీళ్ళు 2 సంవత్సరాల కులాయిల నీళ్లు ఇవ్వాలి వీళ్ళు వచ్చే బతుక్కి ఈ రోజు మొత్తం ఆరో అనుకుమార్ ఆదేవి అని చెప్పాడు నేను వస్తే లేపడం చెప్పాడా విన్నారా ఇప్పుడు వాట్సాప్ ఉంటే చూసుకోండి మాట్లాడండి మీరు లేచి ఆడే బావాలి ఇప్పుడు అది సంవత్సరం 3 నెలలు బొమ్మంటాడు బయటికి అది కాదు సంవత్సరం కూడా కాదు చేసే ఆయన కాంట్రాక్ట్ మీరందరూ కూడా ఎవరు లేవద్దు మీ తెలుగుదేశం పార్టీ అండగా తప్పకుండా మీరు ఉండండి ఇక్కడ ప్రజలను కలవటం ఆల్రెడీ నిన్న వాళ్ళు మా 3 వార్డులు మా నాయకులు వచ్చి అందరు కలిసి వెళ్ళారు ప్రతి ఇంటికి నిజంగా వాళ్ళ బాధ ఏంటంటే 2 నెలల కరెంట్ కట్ చేశారు ఒక రౌడీజంగా ఉంది 2 నెలల వెనక బాత్రూమ్ పగిలిపోయింది మీ ఇళ్ళకి బాధలు కూడా చెప్పుకుంటారా నాయకులారా అడుగుతున్నా మంత్రి అనిల్ కుమార్ గారిని ఒకటే అడుగుతున్నా ఎన్నికల ముందు ఇదే ఏరియాలో మీరేం చెప్పి నేను కాని ఎమ్మెల్యే అయితే నా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఎవరు లేపం మీకు అందరూ శాస్త్ర పట్టాలు ఇస్తాం మిమ్మల్ని ఎక్కడే వస్తాం ఇల్లు కట్టిస్తాం అని మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారా లేదా నారాయణ గారు వస్తే అన్ని ఇల్లు లేపేస్తారని చెప్పావు నువ్వు గెలిచావు ఈ రోజు వచ్చి ఒక కాలువ నువ్వు కట్టిస్తున్నావు కాలువ కూడా దోపిడి నువ్వేం చెప్పావు మా ప్రభుత్వం వస్తే లెస్లో మొత్తం చేస్తాం అన్ని డబ్బులు మిగిలిస్తామని చెప్పావు యాదవ్ గారు ఈ రోజు ఏం చేస్తున్నావు ఇదే కాలువకి 4% లెస్ చేసినట్టు వేసి 100 కోట్లలో 15 కోట్ల రూపాయలు మళ్ళీ సిఈ దగ్గర ఎక్స్ట్రా తెచ్చావు 100 కోట్ల రూపాయల వర్క్ ఇది 45-50 కోట్ల రూపాయల లోపల అయిపోద్ది చేసేదెవరు నీ బినామీ నీ బినామీ నీ బినామీ దగ్గర డబ్బులు లేవు నువ్వు ఇస్తే ఆయన పనిచేస్తున్నాడు వాళ్ల కోసం 100ల మంది పేదలను ఇక్కడి నుంచి లేపేస్తావా ఇది న్యాయమా నీకు అడుగుతున్నా నేను కరెంటు వాళ్ళని అడుగుతున్నా ఎప్పటికప్పుడు పేదవాళ్ళు బిల్లులు కడుతున్నారు మీరు ఎందుకు బెరుకుతారు ఒకటే చెప్తున్నా కరెంటు అధికారులారా అధికార మంత్రి మాటని కానీ చేస్తే మీకు కోర్టులో మిమ్మల్ని కోర్టులు లాగుతాం హైకోర్టుకి మరి కాదుగా అడుగుతాం అధికారులు అంటే మాకు గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు ఇప్పటికే కోర్టులో చాలా మంది ముఖ్యమంత్రి ఎన్నో 160 సార్లు చెప్పుదెబ్బలుతున్నాడు మీరు ఇరుక్కుంటారు మిమ్మల్ని ఇరికిస్తాం పేదవాడి జోలికి పోవద్దు ముందు మర్యాదగా వాళ్ళ కరెంటు వాళ్ళకి ఇవ్వండి అసలు ఏ బేసిస్ పెరికారు మీరు ఏ హక్కు ఉంది మీ కరెంటు వాళ్ళకి మంత్రి చెప్తే ఏమైనా చేస్తారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలా చేసిందా అందుకే మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం మరొకసారి పేదవాళ్ళ అందరికి చెప్పాం ఎవరు ఇల్లు ఖాళీ చేయరు కావాలంటే ఒక 1.5 మీటర్ జరుపుకొని మీరు కాలువ నీట్ గా కట్టుకోండి మేము కాదంటున్నా కింద మాత్రం 35 అడుగులు బెడ్ కాంక్రీట్ వేయకూడదు 35 అడుగులు కింద పూర్తిగా వదిలేయాల ఆ నీళ్లే మాకు ఈ తూర్పు ప్రాంతానికి గాని అటు పడమ ప్రాంతానికి గాని ఈ నీళ్లే ముందే చెప్పాము మేము పబ్లిక్ ఆయన పీడబ్ల్యూఎస్ఐకి 35 అడుగులు వదలకుంటే ఒక అంగుళం దక్కినా మొత్తం పగలగొడతామని చెప్పాం ఇక్కడ పేదవాళ్లు ఎవరిని లేపే శక్తి లేదు అందరు గట్టిగా ఉండారు వాళ్ల పక్షాన్ని తెలుగుదేశం పార్టీ నిలబడద్ది వాళ్ళ పక్షాన్ని ఉంటుంది మంత్రి గారిని కాదు ముఖ్యమంత్రి కాదు ఎవరినైనా ఎదిరిస్తాం ఆ ప్రొక్లేని ఖడ్డంగా మేము పడుకుంటాం ఈ ఇల్లు లేపే హక్కు ఎవరికి లేదు నువ్వే చెప్తున్నావు కదా ప్రజా హక్కు అని
నువ్వే పెట్టావు కదా అదే ఇది ప్రజా హక్కు ఈ ప్రజలకు ఇక్కడ జీవించే హక్కు ఉంది ఆ హక్కు తెలుసుకోమని తెలియజేస్తున్నా ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడద్ది వాళ్ళకి అండగా ఉంటది వాళ్ళ కోసం దేనికైనా సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను।